दस्तगीर अनेवाडु सुनीतम्मतो गानी सीबीआई वालतो गानी एटुवंटि ओक 10,000 रूपायलु डब्बुलु इप्पिंचुकुन्नारनि मीरु प्रूव् चेयंडि नेनु जैलुकि पोवडं सिद्धं యావా నా జీవిత కాలం నేను జైల్లో గడపడానికి సిద్ధం లేదా అది లేదని తేలిందా మీరు మీ పార్టీకి మీ పార్టీలో మీ పదవులకు రాజీనామా చేసి జైలుకి పోయే శక్తి మీకు ఉందా ఏదైతే సవాల్ విడుస్తున్నా ఇంతకుముందు నేను ఏం చెప్తా ఉన్నా ఫలానా అవినాష్ రెడ్డి ద్వారా ఫలానా జగన్మోహన్ రెడ్డి ద్వారా నాకు ఆపద ఉంది ఈ పొద్దుటి కూడా ఉంది ఎందుకు ఉండకపోవచ్చు ఏ రోజు నువ్వు బెయిల్ వేస్తావు తెలంగాణ హైకోర్టులో బెయిల్ వేస్తావు మనకి తీసుకుంటావు అది నీ ఇష్టమే రామ్ సింగ్ అధికారిని నువ్వు మార్చినప్పుడు ఒకవేళ కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొత్త కోణంలో పోవచ్చు కదా నీ కోణంలో ఎందుకు వచ్చినారు అంటే దాంట్లో 100 to 1000% నీ యొక్క కీలక పాత్ర ఉందని వాళ్ళకి తెలుసు అందుకు వాళ్ళు కూడా కరెక్ట్ వేలోనే పోతా ఉన్నారు మీరు కూడా చెప్తాన్నారు అవినాష్ రెడ్డి గారు చెప్తాన్నారు నేను కూడా చెప్తాన్నారు న్యాయం గెలిచాలా అన్యాయం అనేది ఎవరికి ఎటువంటి పరిస్థితి జరగాల్సిన అవసరం అయితే లేదు ఎవడు తప్పు చెప్తే వాళ్ళలో పడిపోతాడు ఎవడు నిజం చెప్తే వాడు బయట ఉంటాడు ఈరోజు అనేది నేను తప్పు చెప్తాను దశకనేవాడు దొంగతనం చేసినాడు దశకనేవాడు ఇది చేసినాడు దశకనేవాడు లెటర్ రాయించినాడు ఈ లెటర్లో వాడి పేర్లు ఎవరి పేర్లు రాయకుండా నా పేర్లు రాయించుకోమంటారా ఎట్లయితే అది అదంతా మీరు చెప్పిన ప్రాసెసే కదా మీరు చెప్పిన ప్రాసెస్ ఈ పొద్దు దస్తగిరి అనేవాడు అప్రూవర్ అయ్యి దస్తగిరి అనేవాడు వాంగ్మూలం బయటకు వచ్చేందరు దస్తగిరి మంచోడే ఇప్పుడైతే వాంగ్మూలం బయటకు వచ్చిందో దస్తగిరి అప్పటి నుంచి మీకు చెడ్డవాడు ఒకటన్నా నేను శుద్ధిగా చెప్తా ఉండా మీరు ఒక కారు ఇన్స్టాల్మెంట్కు అంటే నెల కంతుకు మీరు తీసుకుంటారు ఒకవేళ మీరు కంతు కట్టకపోవచ్చు ఒకవేళ 3 నెలలు కట్టకపోవచ్చు 1 నెల నువ్వు కట్టచ్చు 2 నెలలకు నువ్వేమంటావు కార్డు తీసుకుపోయి నాకు క్లియర్ చెప్పి అని నువ్వు అంటావా లేదంటే కంతు కట్టించుకుంటావా కంతే కదా నువ్వు కట్టించుకునేది అంటే ఈ విషయం మీకు ఎందుకు సపరేట్గా మీకు చెప్తాడా అంటే కేవలం 2 కంతులు నేను కట్టడానికి కారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా మీరు క్లియర్ చేసే బండి తీసుకుపోండి అని చెప్తా ఉన్నారు ఒక ఫైనాన్స్ వాడికి